శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నీలమణి దుర్గ మూడవ వీధిలో రహదారికి అడ్డుగా కొంతమంది కబ్జాదారులు వేసిన పునాదులను తొలగించి తమకు రహదారి సౌకర్యం కల్పించాలని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిని నీలమణి దుర్గ కాలనీ మూడు వాసులు కోరారు. ఈ సమస్యను పరిష్కరించమని కాలనీ వాసులు కోరిన నేపథ్యంలో ఈ కాలనీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గురువారం కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కాలనీ వాసులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. గత 5 సంవత్సరాలుగా వీధికి రహదారి లేక అత్యవసర సమయాల్లో నానా అవస్థలు పడుతున్నామని వారు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ సమస్య పరిష్కరించమని ఇక్కడ పనిచేసి వెళ్లిపోయిన ముగ్గురు ఎమ్మెల్యేలను కోరినా ఫలితం లేకుండా పోయిందని, మీరైనా మా సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ వారం రోజుల్లో ఈ సమస్యకు తుది పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఈ అక్రమ పునాదులు తొలగించమని విన్నవించినందుకు విన్నవించిన వారిని వీధిలోకి ఈడ్చి కొట్టారని ఎమ్మెల్యే ఎదుట ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి నారాయణమూర్తి ఈ అక్రమాల గురించి ఎమ్మెల్యేకు సవివరంగా వివరించారు. దీనిపై ఎమ్మెల్యే తహసీల్దార్ శ్రీరాములు వివరణ కోరగా ఇందుకు సంబంధించిన లేఅవుట్ మ్యాప్ కార్యాలయంలో లేదని, దానిపై అధికారుల వద్ద నుంచి తెప్పించి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు జెడ్పీటీసీ లింగాల ఉషారాణి, సర్పంచు సిర్ల వేణుకుమారి, వైఎస్ ఎంపీపీ సర్విగాన ప్రదీప్, ఎంపీటీసీలు పోలాకి రేణుక, కొండాల ఎరకయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండాల అర్జునుడు, వైస్ చైర్మన్ మడ్డు తాతయ్య, పాతపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి సిర్ల జోగరావు, కాలనీ వాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాదారి మాత్రమే ఉన్నాం. నేను ఎందుకంటే మేము కష్టపడి ఉన్నాం, మాకు తెలిసి నాకు తెలిసి ఈ రాను కలిసి మాట్లాడుతున్నామో అప్పుడు అందరూ స్పందన లేదు. తిరిగి చెల్లందరూ నమస్కారం. పిల్లలకి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. మన ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారు వచ్చారు. మరి ఇప్పుడే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, తప్పకుండా ఈ వారం రోజు మనం చూద్దాం. ఎంఆర్ఓ గారు తప్పకుండా మీకు ఉండేటువంటి ఆటంకాలు తొలగిస్తారు.